ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4:7 సబ్మిట్ యువర్ సెల్వ్స్ దెన్ టు గాడ్, resist the devil and he will flee from you. James 4:7. ఈ రోజు కొరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఆయన మాటకు లోబడి ఉండి, ఆయన ముందు మనల్ని మనము తగ్గించుకొని ఉండి, మనల్ని ఎప్పుడూ శ్రమలకు కష్టాలకు గురి చేసే అపవాదిని ఎదిరించగలిగితే, అప్పుడు మన దగ్గర నుండి మనల్ని విడిచిపెట్టి తప్పకుండా అపవాది పారిపోతాడు అని వాక్యము మనకు ఈరోజు సెలవిస్తుంది. 2 చిన్న సింహపు పిల్లలు అప్పుడే జన్మించాయి. అవి క్రమక్రమంగా పెరుగుతుంటే వాటి తల్లిదండ్రి వాటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎలా వేటాడాలి, ఏదైనా ఆపద వస్తే ఎలా తప్పించుకోవాలి, మన శత్రువుల్ని మనం ఏ విధంగా గాండ్రించి భయపెట్టాలి అని వాటికి ఆ తల్లిదండ్రులు చెప్తుంటే, ఒక సింహపు పిల్ల తన పేరెంట్స్ చెప్పే మాట చాలా శ్రద్ధగా వింటుంది. ప్రతిదీ తన తల్లిదండ్రులు ఏం చెబితే అది చేస్తుంది, వినయంగా ఉంటుంది. మరొక సింహపు పిల్ల మాత్రం మాట ఏ మాత్రం వినడం లేదు, ఏది కూడా అర్థం చేసుకోవడం లేదు, తల్లిదండ్రులకు లోబడడం లేదు, మీరేంటి చెప్పేది అన్నట్లుగా తల్లిదండ్రులకు లోబడకుండా జీవిస్తుంది. ఒక రోజున అడవి నక్కలన్నీ ఈ లోబడని సింహపు పిల్ల పైకి వస్తుంటే అది భయపడుతుంది, ఏం చేయాలో తోచడం లేదు. ఇక నా పని అయిపోయింది అనుకుంటుండగా తల్లిదండ్రులు లోబడిన సింహపు పిల్ల వచ్చి ఒక్కసారిగా గట్టిగా గాంధించింది. అంతే, అక్కడ ఒక్క నక్క కూడా లేదు, అన్నీ పారిపోయాయి. ఈ రోజున విశ్వాసులైన వారు అందరూ దేవుని పిల్లలే అయినప్పటికీ అందులో కొందరు సమస్యలు వచ్చినా శ్రమలు ఎదురైనా వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతుంటారు, అసలు వాటిని లెక్క చేయడం లేదు. కానీ అదే దేవుని బిడ్డలుగా ఉన్న మరికొందరు విశ్వాసులు మాత్రం ఏ సమస్య వచ్చినా వాటిని ఎదిరించలేక భయపడతారు, వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. మరి ఈ రోజున ఎటువంటి విశ్వాసిగా ఉన్నావు? నిలబడే విశ్వాసిగా ఉన్నావా, లేక భయపడి పారిపోయే విశ్వాసిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. ఈరోజున అనేక మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే లోబడని సింహపు పిల్లల్లానే ఉన్నారు. ఎటువంటి ట్రైనింగ్ లేక ఎవరికి లోబడక ఉన్న సింహపు పిల్ల వలె మనం కూడా దేవుని పరీక్షలలో నిలవబడక, దేవునికి లోబడక ఉండినందున వారు చిన్న చిన్న శ్రమలు కష్టాలు వచ్చినా గజ గజ వణికిపోతుంటారు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను ఆలోచిస్తుంటే నాకు అర్థమైన విషయం ఏమిటంటే, దేవునికి లోబడాల్సిన మనిషి అపవాదికి లోబడుతున్నాడు, అపవాదిని ఎదిరించాల్సిన మనిషి దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు అని. ఈరోజున ప్రతి విశ్వాసి చేయాల్సిన పని ఏమిటంటే దేవునికి లోబడాలి. తప్పకుండా ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనసుకులే జీవించినప్పుడు ఆయన ఇచ్చిన ఆత్మశక్తితో ఎటువంటి అపవాది శక్తినైనా సరే మన దగ్గర నుండి మనము పారద్రోలవచ్చు. యేసుక్రీస్తు శిష్యులు ఒక రోజున ఒక వ్యక్తి దయం పడితే వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నారు, వానికి వదిలిపోమ్మని ఆజ్ఞయిస్తున్నాడు. కానీ ఆ దయ్యము వాణ్ణి వదిలిపోకుండా వీరినే బెదిరిస్తుంది. ఇలా ఎందుకు జరిగిందని శిష్యులు యేసయ్యని అడిగినప్పుడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించితే గాని మీ వలన ఇది సాధ్యము కాదు అని అన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ సమయం మనం దేవునిలోనే గడుపుతాం, ఆయన శక్తిని పొందుకుంటాం. ఈరోజున నీవు కూడా నీకున్న శోధనలను ఎదురించలేకపోతున్నావా, నీ యొక్క బాధలను తట్టుకోలేక పారిపోతున్నావా, నీలో ఉన్న శరీరపరమైన సమస్యలను బట్టి భయపడుతున్నావా, నీ గృహములో ఉన్న అశాంతిని బట్టి కలవరపడుతున్నావా, ఆర్థికపరమైన ఇబ్బందులను చూసి కృంగిపోతున్నావా? ఇవన్నీ అపవాదిగాని క్రియలే. వీటన్నిటినీ జయించలేక పారిపోతున్నాము అంటే, అపవాదిని ఎదిరించలేకపోతున్నాము అంటే, మనము దేవునికి లోబడి ఉండడం లేదేమో అని ఆలోచన చేయాలి. దేవునికి ఎదురు తిరిగి అపవాదికి లోబడినంత కాలము
నీవు నీకున్న కష్టాలను బాధలను అనుభవిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే సత్యము తెలుసుకొని ఎప్పుడైతే ఈ లోక మాయ నుండి బయటపడి దేవుని మాటకు లోబడి జీవిస్తావో అప్పుడు ఆయనే మనకు శక్తినిస్తాడు, ఆయనే మనలో ధైర్యాన్ని నింపుతాడు. ఆయన ద్వారా ఆయన సహాయముతో మనము అపవాదిని వాని క్రియలను ఎదిరించి వానిని మన దగ్గర నుండి పారిపోయేలా చేయవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని రోజులు అపవాదికి లోబడిన వ్యక్తిలా నీ ఉంటే దానిని తొలగించుకో, దేవునికి లోబడు, ఆయన వాక్యానుసారంగా జీవించు. అప్పుడు తప్పక నీవు ఏ సమస్యనైనా గాని ఎదురించి ధైర్యముగా నిలవబడగలవు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయ్యున్న దేవుడవు, మాకు శక్తిని జ్ఞానాన్ని బలాన్ని అనుగ్రహించు దేవుడవు ప్రభువా. మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయా. మీకు లోబడి ఉండమని, అపవాదిని ఎదురించమని, అప్పుడు మా యొద్ద నుండి పారిపోతాడని ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, అయా మీకు లోబడకుండా మీకు మీ యొక్క బలిష్టమైన హస్తము క్రింద దీన మనసుకులై జీవించినప్పుడు మరి తండ్రి మీకు లోబడి ఉండి అయా మీ యొక్క బలిష్టమైన హస్తము క్రింద దీన మనసుకులై జీవించినప్పుడు అయా మీ యొక్క ఆత్మశక్తితో అపవాది యొక్క శక్తిని ఎదురించవచ్చని తండ్రి, అపవాదిని మా యొద్ద నుండి పారద్రోలవచ్చని ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరిచి ఆదరించి అయా ప్రోత్సహించినందుకు స్తోత్రములు ప్రభువ. ఎందరైతే బిడ్డలు ప్రభువ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. అయా అనారోగ్య సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభువ. అయా మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముతుండగా, నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు ప్రభువ. బిడ్డలు మరి నమ్ముతుండగా ప్రభువ, అపనమ్మిక వారిలో లేకుండా వారికొచ్చిన అనారోగ్యమును బట్టి, వారికొచ్చిన వ్యాధి బాధలను బట్టి విడుదల పొందుకున్నట్లుగా మీ యొక్క సహాయము దయచేయండి. స్వస్థతను వారికి అనుగ్రహించండి. అప్పుల ఊబిలో నుండి వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. వారికి ఉన్న ప్రతి అవసరతను అక్కరను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని వేడుకుంటున్నాం. కుటుంబాలలో శాంతి లేక సమాధానము లేక ప్రభువా, ఏ కొరతతో అయితే వారు ఉన్నారో ప్రభువా, అయా మీ యొక్క కృపతో వారిని జ్ఞాపకం చేసుకునండి. శాంతిని సమాధానాన్ని వారికి దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి అయా. మరి తండ్రి ఇంకా ఎటువంటి ఇతరమైన గొడవలుంటే ప్రభువా, వాటిని తండ్రి మీరే సమాధాన పరచమని వేడుకుంటున్నాం. అయా సొంత గృహము లేని బిడ్డలను ప్రభువా అయా మీరు ప్రేమించి సొంత గృహమును దయచేయమని వేడుకుంటున్నాం. జాబు లేని బిడ్డలను తండ్రి అయా మీకు ప్రార్థిస్తుండగా వారిని జ్ఞాపకము చేసుకొని మంచి జాబును మీరు వారికి దయచేయండి. జాబ్ చేస్తూ ఏమైనా ఆటంకాల మధ్య సమస్యల మధ్య ఉన్నారో ప్రభువా, ఆ సమస్యను వారి నుంచి తొలగించండి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకునే వారిని దీవించండి, కూలి పని చేసుకునే వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను మీరు ఆశీర్వదించండి. నురంతర ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. మరి ఇంకా ప్రభువా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా. అధికారులందరినీ కూడా ఆశీర్వదించండి, మీ జ్ఞానము చొప్పున నడిపించండి. అదేవిధంగా నా ప్రభువా సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. గర్భిణీశీలను దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని కాపుదలను దయచేయండి ప్రభువా అయా. ఎటువంటి సమస్య వారిని వేలకుండా ప్రభువా, అన్ని విషయాల్లో ప్రభువా మరి తండ్రి సమృద్ధిని వారికి దయచేసి బ్లడ్ని సమకూర్చి డెలివరీ సమయంలో తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేస్తున్న పనుల్లో వారికి మీరు తోడుగా ఉండండి, మీ కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి ప్రభువా. అదేవిధంగా సువార్త చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని, వారు వెళ్లే ప్రాంతంలో ప్రభువా ముందుగా మీరే వారికి తోడుగా నడవమని వేడుకుంటూ అయా సంఘాలను దీవించండి, సంఘ కాపరులను ఆశీర్వదించండి, సంఘాలను మీ కొరకు ఏర్పాటు చేయడానికి కృపను చూపమని అయా, మీరే సంఘానికి శిరస్సు అయి ఉండమని,
ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వారి సంఘాలను విస్తరింప చేయమని వేడుకుంటూ వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాదుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదాలతో కృపాక్షేమాలతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి బలపరి స్థిరపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరి స్థిరపరచునుగాక.